సమస్యపై చర్చించి సమస్యపై సమరభేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై మజలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన
పక్షము కాదంటు విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన సమాజానికై స్వదేశానికై మొదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన
పోరాటానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పుట్టించి సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలే జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన సేన సమాజానికై స్వదేశానికై పగలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన సేవ చేయు మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన
అని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర భేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు వినదించిన సేన సమాజానికై స్వదేశానికై వదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన
పక్షము కాదంటు విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పదలు రేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన
జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలేది జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ వినదించిన సేన సమాజానికై స్వదేశానికై వదలు రేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన సేవ చేయు మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన జై బోలో జై బోలో నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన
Yeah.
Jai Bolo, Jai Bolo, Jai Bolo,
పక్షము కాదంటు విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన సమాజానికై స్వదేశానికై మొదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కద సేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన జై బోలో జై బోలో జనసేన జనసేన
జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గూడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పుట్టించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలేని జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా మన జిల్లా అధ్యక్షులు ఫోన్లు బంద్ చేయడమా, మీరు బిజీగా ఉంటే మీరు బయటకు వెళ్ళి మాట్లాడండి, కొంచెం డిసిప్లిన్ ఉండాలి మనకి. అదే మన జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీటింగ్కి రావడమే మీరు ఎంతో కష్టంగా వచ్చి ఉంటారు, అనేక కార్యక్రమాలు మీరు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తలను చూసుకోవాలి, వాటన్ని అధిగమించి ప్రయాణం చేసి ఇంత దూరం రావడం, ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ప్రత్యేకంగా మీకు నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఒక మూడు రోజుల క్రితం దుర్గేష్ గారు నాకు ఫోన్ చేసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను అన్నప్పుడు, నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను కలుస్తాను, ఈలోపు మీరు ఒకసారి కలవండి. రకరకాల అపోహలు ఉంటాయి, సహజంగా ఏంటంటే తెలియక చాలామంది పదాల గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 2014 అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని ఎదిరించి ఎంతో కష్టపడి కుటుంబంలో కూడా ఆయనకి వ్యతిరేకత ఉన్నా కూడా పార్టీ స్థాపన కోసం మన రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎదిరితకు సిద్ధమై ఈ ప్రస్థానంలో ఆయన ప్రయాణం చేస్తున్నారు, దానికి మన అందరం కూడా ఒక నమ్మకంతో మార్పు వస్తుంది, ఈయన వలన మనం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయొచ్చు, కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉందాం. రాజకీయాల్లో జనరల్గా చాలా ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనం అందరం చూస్తున్నాం, ఏ విధంగా మహిళల్ని కించపరుస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మనం పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకుని మహిళా శక్తిని మనం పెంచుతామనే ఉద్దేశంతో జనసేన పార్టీలో మనం అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. చిన్న పార్టీ మంది, మన ప్రయాణం వాస్తవంగా చెప్పాలంటే మీకు ఇప్పుడే మొదలైంది, ఎందుకంటే ఇంతకుముందు మీరు అనుకున్నట్టు
మనకేమి ఈ 100 మందితోటో 50 మందితోటో మనకి ఎంప్లాయీస్ ఉండి ఆఫీసు లేదు మనకి. ఒక చిన్న ఆఫీసులో కష్టపడి 4-5 రాత్రి పగలు పనిచేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ ఉంటారు. జిల్లాలో ఒక నిర్మాణం జరగలేదు మనకి. మన వ్యవస్థ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు జిల్లాలో కమిటీ కానీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో చాలామంది మన పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ కష్టపడి పనిచేస్తున్న వీర మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ప్రత్యేకంగా జన సైనికులు వీర మహిళలు మన పార్టీలో ఏంటంటే మీరందరూ ఒక నాయకుడి వలన రాలేదు. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి ఇటువంటి వ్యక్తి మనకి చాలా అవసరం, మన రాష్ట్రానికి అవసరం, మన ప్రజలకు అవసరం అనే నమ్మకంతో డైరెక్ట్గా ఆ కనెక్షన్ పెట్టుకునే మీరు వచ్చారు. కాబట్టి మధ్యలో మేము ఉన్నాం చూసారా, మా నాయకత్వం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు అవుతున్నారు వాళ్ళని చూసి మీరు దానివల్ల గ్యాపులు తెచ్చుకోబాకండి. వాస్తవాలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే పార్టీలో ఈ ప్రయాణం ఏదైతే మనం చేస్తున్నామో సుదీర్ఘమైన ప్రయాణం, ఒకరోజులో అయిపోదు. పార్టీ నిర్మాణం ఇప్పుడే మనం జిల్లా స్థాయికి వచ్చాం. ఫస్ట్ టైం మనం జిల్లా అధ్యక్షులు వేసుకున్నాం, జిల్లా కమిటీలు వేసుకుంటున్నాం. జిల్లా కమిటీలో కూడా ఆశ్చర్యంగా ఏమైతే అనిపిస్తుందంటే, ఏ జిల్లా అని చెప్తే బాగుండదు, 9 జిల్లా కమిటీలు ఇప్పటివరకు వేసాం. 9 జిల్లా కమిటీల్లో 50 మంది 60 మంది లిస్టులో వచ్చినప్పుడు కేవలం 1-2 మహిళల పేర్లు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా జిల్లా అధ్యక్షులకి, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరికీ పిలిపించి చెప్పింది ఏంటంటే, కనీసం 20% మన పార్టీలో పదవులు మహిళలకు ఇచ్చేటట్టు మీరు చేయండి. జన సైనికులు ఎవరైతే యువకులు పాపం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించండి, గౌరవించండి, వాళ్ళకు కూడా పదవులు ఇవ్వండి అని చెప్పారు. కానీ రాజకీయ కోణంలోంచి మనం వస్తున్నప్పుడు, ఉదాహరణకు చెప్తున్నప్పుడు, జిల్లా అధ్యక్షులు ఉన్నారనుకోండి, ఆయన ఎవరిపైన ఆధారపడి ఉంటారు? నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ పైన ఆధారపడి ఉంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు 2 పేర్లు 3 పేర్లు ఇస్తేనే 32 పేర్లు ఆయన కమిటీకి వేయగలుగుతారు. సో కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిడిలో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం, మహిళలకు మంచి సముచిత స్థానం కల్పిద్దాం, తప్పకుండా అడ్జస్ట్ చేద్దామనే ఆలోచనతో ఒక ప్రక్రియ మనం మొదలుపెట్టాం. ఇదే మీరు ముగింపని దయచేసి అనుకోబాకండి. ఎందుకంటే ఎవరినైతే గుర్తించాం కార్యదర్శులుగా, మనం వెంకటలక్ష్మి గారిని కానివ్వండి, సరోజ గారిని కానివ్వండి, ప్రియా సౌజన్య గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయాణం చేశారు కాబట్టి, నలిగారు కాబట్టి, వీళ్ళు కూడా జనంలో పాపం ఎన్నో సందర్భాల్లో పోలీసుల దగ్గర, మొన్న ఏలూరన్న మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో పెట్టారు ఇవన్నీ. సో అటువంటి పరిస్థితుల నుంచి అధిగమించి ఒక కుటుంబం నుంచి వచ్చి బయట జనాలు తిరగాలంటే మామూలు విషయం కాదు. అది మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆ సంఘటన తెలియగానే నేనే ఫోన్ చేశా వెంకటలక్ష్మి గారికి, ఆమెకి ఫోన్ చేసి, మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళండి, చాలా పొరపాటు, ఏ వ్యవస్థ కూడా ఇట్లా మహిళను అగౌరవపరచకూడదు, పార్టీ నుంచి మనం ఖండిద్దాం, అవసరమైతే మేము కోర్టుకు వెళ్తాం పార్టీ తరఫున, కానీ మీరు వెనకాడబాకండి, మీరు పిటిషన్ ఇవ్వండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇది ఆదేశాలు ఇచ్చారు, దీని గురించి ఫైట్ చేద్దాం అని చెప్పాం. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీరు ఎవ్వరు కూడా మనం చేస్తున్న కార్యక్రమంలో మనకి పదవి రాలేదు కాబట్టి మనకి గౌరవం తగ్గిందనో లేకపోతే మనకి గుర్తింపు తగ్గిందనో ఆ భావాలు మీలో ఏర్పరచుకూడదు మీద. ఎందుకంటే ఈ ప్రయాణం ఇంకా జరగబోతోంది. భవిష్యత్తులో మనకి మండల కమిటీలు రాబోతున్నాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన మహిళా కమిటీ రాబోతోంది, జిల్లా స్థాయిలో మహిళా కమిటీ రాబోతోంది, మండల స్థాయిలో మహిళా కమిటీ రాబోతుంది. యూత్కి మనం ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకు కూడా మనం కమిటీ తీసుకొస్తున్నాం. రకరకాల అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఇప్పుడు నేను వాస్తవాలు చెప్తున్నానమ్మా మీకు, ఒక పార్టీలో 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది మహిళలు ఉంటే సంతోషంగా వాళ్ళని ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతోటే కదా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ 10 మంది మహిళల కోసం కూడా చాలా పార్టీలు వెతుకుంటూనే ఉంటాయి. కానీ మనకు అటువంటి ఇబ్బంది లేదు. చాలా అద్భుతంగా వీర మహిళలు మన దగ్గర కష్టపడి ఏ ప్రోగ్రామ్కైనా వస్తారు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు, పార్టీ కోసం నిలబడతారు. సో మిమ్మల్ని ఎప్పుడు కూడా తగ్గించే విధంగా కానీ, అగౌరవపరిచే విధంగా కానీ, లేదా గుర్తింపు లేదనే భావన మాతో దయచేసి మిమ్మల్ని నేను నమస్కరించి మరీ చెప్తున్నాను. అటువంటి పరిస్థితి ఏనాడు లేదు. వీలైతే మీరు కాదు, మీతో పాటు ఉన్న 50 మందిని మీరు ఎవరైతే మీరు బహుశా రారేమో అని అనుకుంటున్నారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళు కూడా ఏదో పదవి ఇచ్చేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. అటువంటి పొరపాటు ఎక్కడ జరగదు. కాకపోతే ఈ సంస్థాగతంగా మనం చేసుకునే నిర్మాణంలో కొంచెం ఓపిక పట్టాలి మీరు. ఎందుకంటే
సడన్గా మేము ఆలోచించినప్పుడు నలుగురినో ఐదుగురినో గుర్తున్న వాళ్ళని తీసుకురావడం ఒక అదొక ప్రక్రియ. లేదు పార్టీ నిర్మాణం చేసుకున్నప్పుడు వార్డు స్థాయి నుంచి ఎంపీటీసీ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మొన్న జాయింట్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కొంతమంది బలహీన వర్గాలకు చెందిన సర్పంచ్ మహిళలు ఎవరైతే గెలిచారో వాళ్ళ మీద కావాలని వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేశారు. మత్స్యపూరేమా కదా మత్స్యపూరి గ్రామంలో జరిగింది. అటువంటి మహిళల్ని గుర్తించి మనం పదవులు ఇద్దామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి. ఇప్పుడు ఇక్కడ ఎవరు జెండా మోసారు ఏ రోజు నుంచి తిరిగారనేది కాదు కదా. ఇక్కడ ఆ మహిళల పైన గెలిచినాక కూడా ఇట్లా దాడులు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి పదవులు ఇద్దాం నిర్ణయించుకుని అటువంటి మహిళల్ని గుర్తించి మనం ఆ పదవులు ఇచ్చాం. గర్వపడాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకి తెలియదు, పాపం కష్టపడి స్థానికంగా నిలబడి సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. గెలిచినాక కూడా ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకి రావాల్సిన గౌరవం లేకపోగా వాళ్ళని కావలం కేవలం జనసేన పార్టీ నుంచి గెలిచారు కాబట్టి రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ నుంచి మనం భరోసా ఇద్దామని నిలబడ్డాం. ఎక్కడో